हाय फ्रेंड्स, वेलकम टू प्रसन्न होम किचन। वीडियो संक्रांति स्पेशल आंध्र स्टाइल अरसलनु चाला टेस्टी एला प्रिपेर चेसुकोवालो चूद्दामंडि। दानिकि मुंदुगा ओक 2 केजील बियान्नि 2 रोजुल पाटु नानबेट्टुकोवालि। मनकु अरसलकु बिय्यं अनेदि 2 रोजुल्लो नानालंडि, अप्पुडे मनकु अरसलु अनेवि चाला बागा वस्तायि। ఇక్కడ నేను అరిసెలకు రేషన్ బియ్యం తీసుకున్నానండి। రేషన్ బియ్యం అయితే మనకు అరిసెలు అనేవి చాలా బాగా వస్తాయి। మధ్య మధ్యలో 6 గంటలకు ఒకసారి నీళ్ళని మార్చుకుంటూ ఉండాలి, లేదంటే బియ్యం అనేవి మనకు వాసన వచ్చేస్తాయి। ఈ విధంగా 2 రోజుల పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో ఉన్న నీళ్ళను వంపేసి ఈ విధంగా చిల్లుల గిన్నెలోకి వేసుకోవాలి। ఈ విధంగా చిల్లుల గిన్నెలో వేసుకున్న తర్వాత మనం ఎక్కువ సేపు ఆరనివ్వకూడదండి బియ్యాన్ని। ఒక 20 నిమిషాల పాటు ఈ విధంగా ఉంచితే సరిపోతుంది। తర్వాత 20 నిమిషాల తర్వాత ఈ బియ్యాన్ని మరపట్టించుకుందామండి। అదే మీరు తక్కువ క్వాంటిటీలో ఈ అరిసెలను ప్రిపేర్ చేస్తుంటే ఈ బియ్యాన్ని మనం మిక్సీలో వేసుకోవచ్చండి। మనం ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి బియ్యాన్ని కంపల్సరీగా మనం మరపట్టించాల్సిందే। చూడండి, ఈ విధంగా మరపట్టించుకోవాలి। దీనినే తడి బియ్యం పిండి అంటారు। పిండి జల్లెల్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా పిండి మొత్తాన్ని జల్లించుకోవాలి। ఈ విధంగా పిండి మొత్తం జల్లించాక దీనిపైన ఈ విధంగా చేత్తో పిండిని ఒత్తుకోవాలి। ఈ విధంగా చేయడం వల్ల మనకు పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది। ఈ విధంగా చేత్తో పిండిని ఒత్తుకున్నాక దీనిపైన ఏదైనా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి। ఇక్కడ నేను తీసుకున్న 2 కేజీల బియ్యానికి కేజింబో బెల్లాన్ని తీసుకున్నానండి। ఈ బెల్లం మనం రెగ్యులర్ గా యూస్ చేసే బెల్లం కాదండి, మనకు అరిసెలకు సెపరేట్ గా ఉంటుంది। అరిసెల బెల్లం అంటే మనకు షాప్ లో ఇస్తారు। ఈ బెల్లాన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని ఈ సైజు గ్లాస్ తో ఒక 2 గ్లాసుల వాటర్ ని వేసుకోవాలి। తర్వాత ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టి బెల్లాన్ని కరగనివ్వాలి। ఈ బెల్లం కరిగే లోపు మనం నువ్వులను వేయించుకుందామండి। దాని కోసం ఒక 100 గ్రాముల నువ్వులను తీసుకున్నాను। నువ్వులను వేయించుకోవడం కోసం స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకున్నానండి। మనం నెయ్యిలో నువ్వులను వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। నెయ్యి వేడెక్కాక మనం తీసుకున్న నువ్వులను వేసుకొని మీడియం ఫ్లేమ్ లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। నువ్వులు ఎర్రగా వేగాక స్టవ్ ని ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత బెల్లాన్ని ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి। ఈ బెల్లం కరగడానికి కొంచెం టైం పడుతుందండి, అయినా సరే ఫ్లేమ్ ని మీడియం లోనే పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి। బెల్లం ఈ విధంగా కరిగాక ఒక స్ట్రైనర్ తో ఈ బెల్లం సిరప్ ని వడకట్టుకోవాలి। ఈ విధంగా వడకట్టుకున్న తర్వాత దీనిని స్టవ్ పైన పెట్టి పాకం రానివ్వాలి। మనం పాకాన్ని చెక్ చేసుకోవడం కోసం ఒక ప్లేట్ లో వాటర్ వేసుకొని అందులో కొంచెం బెల్లం పాకాన్ని వేసుకోవాలి। ఈ బెల్లం పాకం చూడండి, మనకి ఈ విధంగా ఉండలాగా రావాలి, మనకు కొడితే సౌండ్ రావాలి। ఈ విధంగా ఉంటే మనకు అరిసెలకు కరెక్ట్ గా పాకం వచ్చినట్లు। తర్వాత పాకంలో యాలకుల పొడిని వేసుకోవాలి। అలానే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులను కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి। తర్వాత ఒక 1/2 కేజీ నెయ్యిని పాకంలో వేసుకొని కలుపుకోవాలి। ఈ విధంగా పాకంలో నెయ్యిని వేయడం వల్ల మనకు అరిసెలు అనేవి చాలా టేస్ట్ గా ఉంటాయి। తర్వాత బియ్యం పిండిని కూడా ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి। ఈ విధంగా పిండి వేసేటప్పుడు మనకు కంపల్సరీగా పిండి వేయడానికి ఒకళ్ళు తిప్పడానికి ఒకళ్ళు కంపల్సరీగా ఉండాలండి, ఎక్కడా ఉండలేకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి। మనకు తడి బియ్యం పిండి కొంచెం ఎక్కువే ఉండాలండి। మనం తీసుకున్న కొలత కంటే ఒక గుప్పెడు కానీ ఒక చిన్న గ్లాస్ కానీ ఎక్స్ట్రా వేసుకుంటే మనకు పాకం కొంచెం లూజ్ అయినా పిండి వేసుకోవడానికి హెల్ప్గా ఉంటుంది। మనకు అప్పటికప్పుడు తడి బియ్యం పిండి కావాలంటే దొరకదు కదా। పాకంలో పిండి మొత్తం వేసుకొని కలుపుకున్నాక మనకి ఈ విధంగా ఉంటుంది। ఈ విధంగా కలుపుకున్నాక కొద్దిగా చల్లారనివ్వాలి। ఈలోగా మనం ఆయిల్ని వేడి చేసుకుందామండి। దానికోసం పొయ్యి మీద ఒక బాండి పెట్టి అందులో 1/2 కేజీ నెయ్యి 1/2 కేజీ ఆయిల్ని వేసుకున్నానండి। ఈ అరిసెలను మీరు మొత్తం నెయ్యితో కానీ అలాగే మొత్తం నూనెతో కానీ ఫ్రై చేసుకోవచ్చండి। ఇక్కడ నేను 1/2 కేజీ నెయ్యి 1 కేజీ ఆయిల్ని వేసుకుంటున్నాను। మీరు తీసుకున్న బాండీ సైజుని బట్టి
నూనెని వేసుకోవాలి. తర్వాత పిండి కొద్దిగా చల్లారాక చేతికి నెయ్యిని రాసుకొని పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఈ విధంగా కవర్ పైన మనం చేతితో అరిసిలాగా ఒత్తుకోవాలి. ఈ అరిసెలను మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఒత్తుకోవాలి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అరిసెలను చేసుకోవాలండి. అరిసెలు ఈ విధంగా చేసుకున్నాక కాగుతున్న నూనెలో ఒక్కొక్కటిగా వేసుకుంటూ రెండు వైపులకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ అరిసెలు అన్నీ ఒకేసారి వేయకూడదండి. మనం తీసుకున్న బాండీ సైజును బట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అరిసె ఈ విధంగా మంచి కలర్లోకి వచ్చాక ఒక చిల్లులు గరిటతో తీసుకొని ఈ అరిసెను ఈ విధంగా ఒత్తుకోవాలి. అప్పుడు మనకు అరిసెలో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుందండి. మిగిలిన అరిసెలన్నీ ఈ విధంగానే చేసుకోవాలి. ఈ అరిసెలు చాలా సాఫ్ట్గా చాలా టేస్ట్గా చాలా చాలా బాగుంటాయండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈరోజు మనం సంక్రాంతి స్పెషల్ కజ్జికాయలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ కజ్జికాయలు అనేవి మనకు చాలా టేస్ట్గా ఉంటాయి, అలాగే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోవాలి. అందులో ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి. రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి. ఒక స్పూన్ పంచదారను వేసుకోవాలి. ఇలా పంచదారను వేసుకోవడం వలన పైన లేయర్ అనేది మరీ చప్పగా కాకుండా కొంచెం స్వీట్గా ఉంటుంది. వీటన్నింటినీ ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ విధంగా గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన పిండిని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పావు గంట 20 నిమిషాలు పిండి నానితే సరిపోతుందండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్పై ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక జీడిపప్పు పలుకులను వేసుకోవాలి. వాటిని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు వేగాక ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. రవ్వ కొంచెం వేగాక 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చండి. వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. రవ్వ ఈ విధంగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని 1/4 కప్పు పంచదారను వేసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వకు 1/4 కప్పు పంచదార అయితే సరిపోతుందండి. వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. పంచదారను మిక్సీ వేసుకొని అవసరం లేదు, మనకు ఆ వేడికి పంచదార అనేది మెల్ట్ అయిపోతుంది. ఇంకొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడేవారు 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చండి. నేను ఇంకా ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేశాను. 1/2 స్పూన్ యాలకుల పౌడర్ని వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. తర్వాత మనం ముందుగా కలుపుకున్న మైదా పిండి గోధుమ పిండి మిశ్రమాన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలి. తర్వాత మనం చపాతీల పీట తీసుకొని దానిపైన కొంచెం ఆయిల్ని అప్లై చేయాలి. మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసుకొని 1 ఉండను తీసుకొని ఇలా చిన్న సైజు పూరీల్లా ఒత్తుకోవాలి.
ఇప్పుడు కజ్జికాయల చెక్క తీసుకొని దానికి మొత్తం ఆయిల్ ని అప్లై చేయాలి. ఇలా ఆయిల్ కాకుండా పిండైన వేయించండి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీని ఈ కజ్జికాయల చెక్క పైన ఇలా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని మధ్యలో గుంటలాగా చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వను ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. అలా వేసుకున్నాక ఇలా వీడియోలో చూపించిన విధంగా కజ్జికాయను ఒత్తుకోవాలి. ఇలా గట్టిగా ఒత్తుకోవాలి, లేదంటే మనకు కజ్జికాయ అనేది విడిలిపోతుంది. ఒత్తుకొని ఆ పక్కల ఉన్న ఎక్స్ట్రా పిండిని తీసేయాలి. చూడండి ఫ్రెండ్స్, కజ్జికాయ మనకి చక్కగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ విధంగా పిండి మొత్తాన్ని ఇలా కజ్జికాయలు చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని వేడి చేసుకొని ఒక్కొక్క కజ్జికాయని తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. మనకు ఈ కజ్జికాయలు కాల్చుకోవడానికి మనకు వెడల్పాటి బాండీ అనేది ఉండాలండి. మనం తీసుకున్న బాండీ సైజును బట్టి కజ్జికాయలను వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇలా ఒకవైపు కాలాక రెండు వైపులకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకు మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. మిగిలిన కజ్జికాయలను కూడా ఈ విధంగానే కాల్చుకుంటూ మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీగా ఎంతో టేస్ట్గా కజ్జికాయలను మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సగ్గు బియ్యం అలాగే మినపప్పు కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉండే చక్రాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా క్రిస్పీగా టేస్ట్గా చాలా చాలా బాగుంటాయండి. మరి దాని ప్రాసెస్ చూద్దాము. దానికి ముందుగా ఇక్కడ నేను ఒక 3 కేజీల రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి. అలానే నేను తీసుకున్న 3 కేజీల బియ్యానికి 1/2 కేజీ సగ్గు బియ్యాన్ని తీసుకున్నాను. అలానే 1/2 కేజీ మినపగుళ్ళను తీసుకున్నాను. మినపగుళ్ళు 1/2 కేజీ కాకుండా కొంచెం తగ్గించుకొనైనా వేసుకోవచ్చండి. ఎందుకంటే మినపగుళ్ళు ఎక్కువ వేస్తే మనకి పిండి అనేది జిగురు జిగురుగా ఉంటుంది. కానీ ఈ విధంగా ఎక్కువ వేసుకోవడం వల్ల చక్కగా బోలుగా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అందుకే నేను 1/2 కేజీ వరకు వేశాను. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మరపట్టించుకోవాలి. చూడండి, ఈ విధంగా మరపట్టించుకున్నాను. ఇప్పుడు ఈ పిండి అంతటిని కొంచెం కొంచెంగా జల్లెల్లో వేసుకుంటూ జల్లించుకోవాలి. పిండి మొత్తాన్ని ఈ విధంగా జల్లించుకున్నాక అందులో 4 టేబుల్ స్పూన్ల వామును వేసుకోవాలి. వాము వేసుకోవడం వల్ల మనకు అరుగుదలకు చాలా మంచిదండి. అలానే 1-2 టేబుల్ స్పూన్ల కారం, టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. వంద గ్రాముల డాల్డా ఈ విధంగా డాల్డా వేసుకున్నాక మొత్తం కలిసేటట్లుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ డాల్డా ప్లేస్లో మీరు వెనపూస ఉంటే అదైనా వేసుకోవచ్చు. ఈ విధంగా డాల్డా కానీ వెనపూస కానీ వేసుకోవడం వల్ల మనకు చక్రాలు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయండి. పిండిని ఈ విధంగా కలుపుకున్నాక గోరువెచ్చని నీళ్లను కొంచెం కొంచెంగా వేసుకుంటూ, మనం పిండిని ఎక్కువ మొత్తంలో కలుపుకుంటున్నాం కాబట్టి కొద్ది కొద్దిగా పిండిని ఈ విధంగా ఒక పక్క నుంచి తీసుకుంటూ కలుపుకోవాలి. మనకు చక్రాలు వత్తుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా పిండిని కలుపుకోవాలి. చూడండి, పిండి మొత్తాన్ని మనం ఈ విధంగా కలుపుకోవాలి. మనం మినపప్పు కొంచెం ఎక్కువ వేసాం కాబట్టి ఇదే విధంగా ఉంటుందండి పిండి, మనకి ముద్దలాగా ఉండదు. కానీ ఈ చక్రాల టేస్ట్ అనేది చాలా బాగున్నాయండి. అందుకే నేను ఈ కొలతలతో చూపిస్తున్నాను. ఈ స్టేజ్లో సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవాలి. తర్వాత చేతిని తడి చేసుకొని కొంచెం కొంచెంగా పిండిని ఈ విధంగా తీసుకొని చక్రాల గద్దలో ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ పిండికి కంపల్సరీగా చేయి అనేది తడి చేసుకోవాలండి, లేదంటే చేతికి పిండి అంటుకుపోతుంది. చూడండి, ఇక్కడ నేను ఈ సైజు హోల్స్ ఉన్న చక్రాల గిద్దలను తీసుకున్నాను. పిండి పెట్టుకున్నాక మరొక చక్రాల గిద్దని దీనిపైన పెట్టి కాగుత నూనెలో వేసుకోవాలి.
చక్రాన్ని ఈ విధంగా వత్తుకున్నాక మనకి ఇక్కడ పైన ఆయిల్ కొంచెం నొరగ నొరగగా కనిపిస్తుంది కదండి, ఆ నొరగంతా తగ్గాక రెండో వైపుకు తిప్పుకోవాలి. ఆ నొరగ తగ్గితే మనకు చక్రం అనేది ఫ్రై అయిందని అర్థమండి. మనం రెండో వైపుకు తిప్పుకునేటప్పుడు కొంచెం నిదానంగా తిప్పుకోవాలి, లేదంటే మనకు చక్రం అనేది విరిగిపోతుంది. రెండు వైపులా ఈ విధంగా ఫ్రై అయ్యాక ఆయిల్లో నుంచి తీసేయడమేనండి. మనకు చక్రం అనేది ఈ కలర్లో ఉన్నప్పుడే తీసేయాలి, మరీ ఎర్రగా ఫ్రై అయితే మాడిపోతాయండి, టేస్ట్ అనేది మారిపోతుంది. మిగిలిన పిండి మొత్తాన్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా సగ్గుబియ్యం మినపప్పు ఈ కాంబినేషన్లో చక్రాలు ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటాయి. ఈ విధంగా చేసి పెట్టుకున్న చక్రాలను ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి. చాలా సింపుల్గా క్విక్గా తయారు చేసుకునే రోజ్ కుకీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ రోజ్ కుకీస్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ని తీసుకొని ఈ గులాబీ గుత్తులను ఒక గంట సేపు ఉంచుకోవాలి. ఈ ఆయిల్ అనేది గులాబీ గుత్తులు మునిగే వరకు వేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్లో వీటిని పెట్టుకోవడం వల్ల మనకు పిండి అనేది ఈ గుత్తులకు అంటుకోకుండా ఉంటుందండి. మనం తీసుకున్న గులాబీ గుత్తులు అనేవి కొత్తవైతే ఒక రోజంతా ఆయిల్లో ఉంచుకోవాలి, అదే పాతవైతే ఒక గంట సేపు ఆయిల్లో ఉంచుకుంటే సరిపోతుందండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఈ విధంగా ఒక జల్లెడ పెట్టుకొని ఒక గ్లాసు మైదా పిండిని వేసుకోవాలి. ఈ పిండిని జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకున్న పిండిలో ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక రెండు గుడ్లను ఈ విధంగా పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న మైదా పిండి 1/2 కేజీ వరకు ఉంటుందండి. 1/2 కేజీ పిండికి 2 ఎగ్స్ తీసుకుంటే సరిపోతుంది. మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. అలానే మనం మైదా పిండి ఎంతైతే తీసుకున్నామో అందులో సగం పంచదారను వేసుకోవాలి. ఇవన్నీ మొత్తం కలిసేటట్లుగా ఒక విస్కర్తో కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఒక చిన్న టీ గ్లాస్ కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. ఈ పిండి మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకున్నాక అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ని వేసుకొని పిండిని మరీ పలచగా కాకుండా తిక్కగా కాకుండా మనకి దోసపిండి మాదిరిగా కలుపుకోవాలి. చూడండి, పిండిని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు గులాబీ పువ్వులు అనేవి చాలా చక్కగా వస్తాయి. ఈ విధంగా కలుపుకున్న పిండిని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టుకోవడం వల్ల మనకు పిండి అనేది చక్కగా నానుతుందండి. మనకి పిండి ఎంత బాగా నానితే అంత బాగా గులాబీ పూలు వస్తాయి. ఒక గంట తర్వాత మూత తీసి మరలా పిండిని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఈ విధంగా హీట్ అవుతున్న ఆయిల్లో గులాబీ గుత్తులను పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఈ గులాబీ గుత్తులను తీసుకొని పిండిలో ఈ విధంగా డిప్ చేసుకొని ఆయిల్లోకి స్లోగా వదలాలి. ఒకవేళ ఈ రోజ్ ఫ్లవర్ అనేది మనకు గుత్తు నుండి విడిపోకపోతే ఒక అట్లకడతో కానీ నైఫ్తో కానీ ఈ విధంగా అనుకుంటే మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది. తర్వాత ఈ పూల గుత్తుని ఆయిల్లోనే ఉంచి ఒకవైపు కాలాక రెండో వైపుకు తిప్పుకోవాలి. మనకు ఆయిల్ వేడయ్యే కొద్దీ గులాబీ పూలు అనేవి చాలా బాగా వస్తాయండి. ఈ విధంగా ఎర్రగా కాలాక ఆయిల్ నుంచి తీసేయాలి. ఇదే ప్రాసెస్లో మిగిలినవన్నీ వేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని టేస్ట్ వెరైటీ రెసిపీస్ కోసం ప్రసన్న హోమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.